హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనం అమ్మవారిని ఇంట్లోనే అలంకరించుకొని పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరికి వస్తుందండి. అందుకని వరలక్ష్మి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే శారీతో కాకుండా ఓన్లీ బ్లౌజ్ పీస్తోనే, సేమ్ శారీతో కడితే ఎలా కడతామో అలా బ్లౌజ్ పీస్తోనే కట్టొచ్చండి. ఎలా కట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఏదైనా ఒకటి కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని బార్డర్ వైపు ఇలా 3-4 ప్లేట్స్ వచ్చే విధంగా ఇలా మలిచి పిన్నులు అయితే పెట్టేసుకోవాలండి. కలశానికి శారీ కట్టినా కానీ లేకపోతే కలశం సపరేట్గా కొబ్బరికాయ బ్లౌజ్ పీస్తో తయారు చేసుకొని అమ్మవారి రూపం సపరేట్గా తయారు చేసుకుంటూ ఉంటారు కదా కొందరు. వరలక్ష్మి అమ్మవారి రూపం పెద్ద సైజులో రెడీ చేసుకోవాలి అనుకుంటే శారీతో మనం శారీ డ్రాపింగ్ చేసి రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కలశానికి అలంకరణ చేసుకోవాలనుకుంటే బ్లౌజ్ పీస్ సరిపోతుందండి. అయితే బ్లౌజ్ పీస్తో కట్టినట్టు కాకుండా చీరతో కట్టినట్టే కనబడే విధంగా ఈ వీడియోలో కలశానికి శారీ డ్రాపింగ్ అయితే చేస్తున్నాను. ఇలా బ్లౌజ్ పీస్కి మొత్తం ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఒక సైడు 3-4 ప్లేట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు బ్లౌజ్ పీస్ మొత్తం ఫోల్డ్ చేసేసుకొని క్లిప్పులు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలశానికి శారీ కట్టడం కోసం ఏదైనా ఒక ఇత్తడి లేదా రాగి చెంబు లాంటిది తీసుకొని అందులో కొద్దిగా బియ్యం వేసుకొని, చూడండి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇత్తడి చెంబు పైన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పైన ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఇలా పెట్టేసుకోవాలి. పైన పెట్టుకునే చెంబుకు ఏదైనా ఒక కర్రను కట్టుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ పీస్తో అయినా సరే శారీతో అయినా సరే మనం ఇలా శారీ డ్రాపింగ్ చేస్తున్నప్పుడు చీర అందంగా కట్టడానికి వీలుగా ఉంటుంది. బ్లౌజ్ పీస్లో బార్డర్ పెద్దగా ఉన్న వైపు ఇలా ముందుకు వేసుకొని వెనుక సైడ్ నుంచి బార్డర్ చిన్నగా ఉన్న వైపుని ఇలా రెండు పార్ట్స్గా ఇట్లా డివైడ్ చేసుకొని వెనుక నుంచి ముందుకు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఫస్ట్ టైం ఇలా శారీ డ్రాపింగ్ చేసినా సరే చాలా మంచిగా ఫినిషింగ్గా వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఇలా కట్టడం పూర్తయిన తర్వాత మన దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. గోల్డ్వి ఉంటే గోల్డ్వి, అలాగే లేకపోతే ఇమిటేషన్వి ఉంటే ఇమిటేషన్వి. కలశం మీదుగా మనం కొబ్బరికాయ పెడతాం కదా, ఇప్పుడైతే వ్రతం కాదు కాబట్టి మామూలుగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో మాత్రమే చూపిస్తున్నా కాబట్టి కొబ్బరికాయ ప్లేస్లో గ్లాస్ పెట్టానండి. గ్లాస్ పెట్టి అమ్మవారి ఫేస్ ఇట్లా సెట్ చేసి పెట్టాను. అయితే వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి రూపాన్ని సపరేట్గా తయారు చేసుకొని సపరేట్గా కలశం పెట్టుకుంటారు కొంతమంది. డెకరేషన్ పర్పస్ అయితే మనం ప్లాస్టిక్వి పువ్వులు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ వాడచ్చు, అయితే కలశానికి మాత్రం ప్లాస్టిక్వి ఇవి వాడకూడదు. కలశానికి శారీ కడితే మాత్రం నగలు, అలాగే అమ్మవారి ఫేసు, పువ్వులు, నేచురల్ ఫ్లవర్స్ అలంకరించుకోవాలి. డెకరేషన్ పర్పస్ అయితే ప్లాస్టిక్వి వాడచ్చండి. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, అస్సలు మర్చిపోకండి. వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.